అవలంబించిన విధానాలు వాటి అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది మనం కూడా ముందుకు పోవాలి ఒక విషయం మాత్రం ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు అనేక మంది నిపుణులు కావచ్చు కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు దేశం ముందు మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి మనకు గత్యంతరం లేదు అటు కరోనా ఉంటుంది ఇతరత్ర బతుకుదే కూడా ఉంటుంది కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిబంధనలు పాటిస్తూ ఏవైతే జాగ్రత్తలు తీసుకొని తీసుకుంటూ బతుకు కొనసాగాలి తప్ప బతుకును బంధు పెట్టుకొని ఇంకా అనేక మాసాల తరబడి కూర్చోలేము అప్పుడు కష్టమవుతుంది కాబట్టి మనము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం దాని ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప హైదరాబాదు నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెలుసుకోవచ్చు ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది ఇప్పటి నుంచి సగం సగం ఉండదు అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీలు లేదు ఏది కూడా అక్కడ అనుమతించరు కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెచ్చుకోవచ్చు కాకపోతే సరీ బేసి సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి ఆరు గంటల తర్వాత నుంచి రెండు మాత్రం బ్యాన్ ఉంది ఒకటి ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదు మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లియర్ హైదరాబాద్లో మటుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు కానీ సిటీలో ఆటోలు ట్యాక్సీలు అనుమతిస్తారు ట్యాక్సీలో వన్ ప్లస్ త్రీ డ్రైవర్ ప్లస్ త్రీ కార్లో కూడా వన్ ప్లస్ త్రీ ఆటోలో అయితే డ్రైవర్ ప్లస్ టూ ఇంతవరకే అనుమతిస్తారు ఒక డ్రైవరు ఇద్దరు ప్రయాణికులు ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి లేకపోతే పోలీసులు ఛాలెంజ్ చేస్తారు అనవసరంగా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ నిబంధన పాటించాలి ఈ సెలూన్లు అన్నీ తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కూడా తెలుసుకోవచ్చు కాకపోతే కంటైండ్ ఏరియాస్లో ఏది ఉండదు కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది అక్కడ ఏది తెరవడానికి లేదు కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సలూన్సు తెరుచుకోవచ్చు ఈ కామర్స్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అనుమతిస్తారు దానిలో ఎటువంటి అంక్షలు కూడా ఉండవు ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఫంక్షన్ చేసుకోవచ్చు వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పనిచేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి శానిటేషన్ కానీ వగైరా కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు పరిశ్రమలు ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి పని వారు చేసుకోవచ్చు ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది రాష్ట్రమంతర కూడా కొనసాగుతుంది అప్ టు థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతుంది అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బందే ఉంటాయి ఇవి కూడా తెరవరు అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి ఏది కూడా అనుమతి లేదు అట్లానే ఫంక్షన్ హాల్స్ మాల్సు సినిమా హాల్సు అన్నీ కూడా బంద్ ఉంటాయి దేన్ని అనుమతించరు సభలు ర్యాలీలు సమావేశాలు ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ బంద్ ఎవరిని కూడా అనుమతించరు అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు అవి స్కూల్ కానీ కాలేజీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్ తర్వాత బార్సు పబ్సు క్లబ్సు ఈ స్పోర్ట్సు స్విమ్మింగ్ పూల్సు స్టేడియాలు జిమ్లు జిమ్నాస్టియమ్సు పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి వాటిని తెరిచే ప్రసక్తి లేదు అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటుంది మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు కర్ఫ్యూ మట్టుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటాయి అట్లనే ప్రతి ఒక్కరు దయచేసి ఏదో రకమైన కాటన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మాస్క్ కంపల్సరీ ధరించాలి కాళిదాస్ గారికి ఫైన్ వేయాలి సో మాస్క్ అనేది ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి ఇది మన యొక్క భవిష్యత్తు మన యొక్క మంచి వాళ్ళకి సంబంధించింది కాబట్టి చేయాలి భౌతిక దూరం కూడా పాటించాలి మన కోసం కాబట్టి మంది కోసం కాదు కాబట్టి ఎవరికి వారిని నియంత్రణ చేసుకోవాలి ఎవరో వచ్చి మమ్మల్ని ఆపాలి అని అనుకోకుండా ఉండాలి వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి షాపులలో షాప్ ఓనర్సు ఎందుకంటే వచ్చే వాళ్ళు పది షాపులు తిరిగి వస్తారు అనేక చోట ముట్టుకొని ఉంటారు కాబట్టి ఏ షాప్కి ఆ షాప్కు శానిటైజేషన్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళ చేతులను శానిటైజ్ చేసి ఆ విధంగా షాపు యజమానులు కంపల్సరీ వాళ్ళ షాపు శానిటైజ్ చేసుకోవాలి అవసరమైన రసాయనాలు పిచికారు చేయించుకోవాలి ప్లస్ వచ్చిన కస్టమర్స్ కూడా కొంత శానిటైజేషన్ చేయించి చేయాలి ఈ షాపులలో వినియోగదారులను కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ కొంచెం నియంత్రిత విధానంలో అనుమతించాలి దయచేసి ప్రజలు వదిలిపెట్టారు కదా అని చెప్పి అవసరం లేని వాళ్ళంతా ఒళ్ళ మీద వచ్చి సృష్టించే ప్రయత్నం చేయవద్దు అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం మంచిది ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్డౌన్ మళ్ళీ పోవాల్సి వస్తుంది ఆ బాధ కొని తెచ్చుకునే బదులు కొంచెం నియంత్రణ పాటిస్తే కొంచెం సమయం మనం పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికి వారే దయచేసి నియంత్రణ పాటించాలి కుటుంబ సభ్యులు దయచేసి వృద్ధులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళను ఎటువంటి తాడు బయట తిప్పద్దు వీలైనంత వరకు వాళ్ళ ఇళ్ళకే పరిమితం చేస్తే అత్యవసరమైతే తప్ప వృద్ధులను చిన్నపిల్లలను బయటికి రాకుండా కాపాడుకుంటే అందరికి శ్రేయస్కరం కాబట్టి దయచేసి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా ఇప్పటి వరకు ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప ప్రజలు చాలా సహకరించరు చాలా సంయమనంతో వ్యవహరించు అందరికి కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మనం మంచి పద్ధతిలో ఉన్నాం మంచిగా ముందు పోతున్నాం బాగా కంట్రోల్ చేసుకున్నాం మనకు ఇబ్బంది అంత ఎక్కువగా రాలేదు ఇట్లే ఉంటే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తక్కువ ఉంటాయి బహుశా నాకు తెలిసి షార్ట్ పీరియడ్లో మనం బయట కూడా పడవచ్చు అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం స్వీయ నియంత్రణ పాటిద్దాం కరోనా రాక్షసి బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం సెకండ్ మేజర్ సబ్జెక్టు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను నిర్వహించడం జరిగింది వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మీడియా మిత్రులతో ఉన్న మనవి కంబైన్డ్ న్యూస్ కాకుండా ఇది సెపరేట్ న్యూస్ రాస్తే విషాల్ బి గవర్నమెంట్ కెన్ బి థ్యాంక్ఫుల్ టు యూ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని వేరేగా రాస్తేనే మంచిదని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు సహకరిస్తారని ఆశిస్తా ఉన్నా తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు మనకున్నాయి ఇక్కడ అద్భుతమైనటువంటి నేలలు ఉన్నవి ఇంత టిపికల్ ల్యాండ్ మిక్సు ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుంది దేశంలో కాదు ఎంటైర్ వరల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే ఇక్రిసాడ్ అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ మన పటాంచరులో ఏర్పడ్డది లేకపోతే ఏర్పడేది కాదు ఇక్రిసాడ్ పటాంచలో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే కాబట్టి అట్లా వచ్చింది ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి ఎర్ర ఉన్నవి ఇసుక ఉన్నవి తేలికపాటి నేలలున్నవి క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి ఇట్లా ఐదు రకాల నేలలు ఉన్నాయి మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది అంటే ట్రాఫికల్ వెదర్ వాతావరణ మండలం పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు మంచి ట్రాఫికల్ వెదర్ ఉంటుంది